हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను। బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే అర్థమైపోతుంది కదా నేను ఎక్కడ ఉన్నానో। అవును ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను। వెనకాల అమ్మ అమ్మమ్మ కూర్చోని ఉన్నారు, అండ్ అత్తమ్మ ఇక్కడ కూర్చోని ఉన్నారు, డాడీ పాప అందరం। ఈరోజు శ్రీశైలంకి దర్శనానికి వెళ్తున్నాము। సో ఈరోజు బ్లాగ్ అదే ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి బ్లాగ్ ని। ఫుడ్ తీసుకు ప్యాక్ చేసి తీసుకెళ్ళడానికి తమ్ముడి భార్య చేస్తూ ఉంది, రైస్ పులిహోరని కలుపుతోంది। మేము బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళాక జస్ట్ ఫుడ్ తినేసాము, నాన్ వెజ్ చేసున్నారు చేపల పులుసు। సో అది కంప్లీట్ చేసేసి ఇంకా స్నానాలు చేసి ఫుడ్ తీసుకెళ్ళడానికి చేస్తున్నాము। తను చేస్తూ ఉంది, మేము ప్యాక్ చేస్తూ ఉన్నాము, స్నాక్స్ అవంతా ప్యాక్ చేస్తూ ఉన్నాము। నైట్ అంతా అస్సలు నిద్ర లేదు, అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది। ఇంకా ఇక్కడ తింటూ కడుక్కుంటూ చేసుకుంటూ అట్లానే గడిచిపోయింది। ఇంకా ఇలా అన్నీ ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము। ఇంకా కార్లో కూడా పడుకునే దానికి లేదు, ఎందుకంటే మా వారికి నిద్ర వచ్చేస్తుంది కదా, పక్కన డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కన నిద్రపోతే మేలుకొనే ఉన్నాను। నిద్ర అయితే వచ్చేస్తూ ఉంది, కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను। సో ఫైనల్లీ ఇంకా ప్లేస్కి రీచ్ అవుతూ ఉన్నాము। నైట్ బయలుదేరేసాము, 2కి బయలుదేరాము, అండ్ ఎర్లీ మార్నింగ్ అంతా రీచ్ అయిపోయాము। ఇక్కడ చూడండి, అడవిలో ఆవులు ఎంత ముచ్చటగా ఉన్నాయో, చాలా బాగా అనిపించింది। ఇంకా జర్నీ కూడా బాగా జరిగింది, ప్రాబ్లం లేకుండా సేఫ్గా। అండ్ దారిలో చూడండి, మంచు ఉదయించే సూర్యుడు కనిపిస్తున్నాడా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట గుడికి। బాగా గుడికి వెళ్ళేసి బాగా దర్శనం చేసుకున్నాము। చుట్టూ కొండలు, అడవి మధ్యలో గుడిలో అమ్మవారు, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే। ఆ మంచు మమ్మల్ని తాకుతూ ఉంటే చాలా బాగా అనిపించింది। అండ్ ఈ టైంలో చాలా బాగుంది, ప్లెసెంట్గా క్లైమేట్. ఖచ్చితంగా ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రండి। అండ్ ఇక్కడ మనకి చూడవలసినవి అంటే అమ్మవారు, తర్వాత పాలధార పంచదార సాక్షి గణపతి గుడి అండి, అవి అక్కడ మెయిన్. అండ్ తర్వాత డ్యామ్, అది కూడా మెయినే. సో మేము అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత గణపతిని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అక్కడ గుళ్ళో అమ్మవారివి। చాలా చాలా బాగున్నారు, చాలా బాగా అనిపించింది మాకైతే, అసలు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము కదా, చాలా హ్యాపీగా అనిపించింది। కానీ పాలధార పంచదార అని మిస్ అయ్యాము, అవి కూడా ప్లేసెసే అంట, పక్కనే ఉన్నాయి, వాటి పక్క నుంచే మేము వచ్చాము, బట్ దర్శనం అయితే చేసుకోలేకపోయాము, అంటే చూసి రాలేకపోయాము। 6 తర్వాత ఈవినింగ్ 6 తర్వాత మనకి బయటకు వచ్చేసేదానికి ఎంట్రీ లేదంట, బిఫోర్ 6 మనం వెళ్ళాలి। అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఎలాంటి వెహికల్స్కి పర్మిషన్ లేదు, అండ్ మేము అక్కడ నిలబడాలి అని అనుకోలేదు, వెంటనే వచ్చేసేయాలి, సేఫ్ కాదు కదా అని చెప్పేసి మేము రూమ్ తీసుకోవాలి ఉండాలి అని అనుకోకుండా 6 మేము వచ్చేసేయాలి అని మేము బయలుదేరాము। సో ఎవరైనా ఉంటే అలా ప్లానింగ్స్ చేసుకోండి, అండ్ కొంచెం టైం ఉంది బట్ అవి చూడలేకపోయాము। అవి ఏంటి అని అడిగితే అవి అంటే తల్లులకి యూస్ అవుతుందంట, అక్కడ నీలధార వదిలి పాలధారని కోరుకొని వస్తారు, సో అది అని చెప్పారు అంతవరకు తెలుసు। అండ్ గణపతి సాక్షి గణపతి టెంపుల్లో అక్కడ బాగా దర్శనం అయ్యింది, సో అక్కడ కూడా చక్కగా అర్చన చేపించుకొని పూజ చేపించుకొని వచ్చేసాము। అండ్ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకున్నాము, గుళ్ళో పర్మిషన్ ఉండదు కదా, బట్ తమ్ముడు వచ్చేసి మొబైల్ తీసుకొచ్చేసాడు అండ్ అక్కడ పెట్టేసాము, గుళ్ళోపల ఇచ్చాము, సో అక్కడ కొంచెం నేనైతే షూట్ చేసుకున్నాను అవి గుడి బయట
ప్రాంగణాల్లో నేను బుక్ చేసుకున్నాను. సో అదైతే ఉంది. దారిలో ఆపుకుంటూ మేము ఇదే తెచ్చాం కదా, సో స్నాక్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాము. సో అవి మేము ఇక్కడ ఆపి తింటూ ఉన్నాము. చూడండి, అందరం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. తమ్ముడు, అత్తమ్మ, మా వారు, మా డాడీ, అందరం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ. మా పాప చూడండి. సో ఇలా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా గుడి లోపల వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, సో ఆర్చ్ అన్నమాట. లోపల బయట మనము లోపలకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. సో ఆర్చ్ అండ్ ఇక్కడ ఇలా ఉందన్నమాట ఎంట్రీలోనే. ఇలా ఇలా విగ్రహాలతో ఇలా ఉంది. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తే ఇలా ఉంది శ్రీశైలం. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఒక అడవిలో ఇలా భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారు, అమ్మవారు ఇలా వెలసున్నారు. చాలా బాగా అనిపించింది. శివాలయం, ఇది శివలింగం కనిపిస్తోందా. ఈ చెట్టు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో, భలే అనిపించింది. అందుకే మీకు చూపిస్తున్నాను చెట్టుని. ఎంత పెద్దది, ఎంత ఎంత బాగుంది తెలుసా, మీకు కనిపిస్తోందా. అండ్ గుడిలో ఇలా ఉంటుందన్నమాట వ్యూ, గుడి దగ్గర చుట్టూ ఇలా షాప్స్తో ఇలా బయట మనకి బయట తీసుకున్నాను నేను ఇది. చూడండి ఏ శివాలయంలో అయినా ఖచ్చితంగా ఈ బిల్వపత్రం ఆ చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. చూడండి అదే చూపిస్తున్నాను మీకు, అదే ఉంది. అండ్ ఇది బయట వ్యూ అన్నమాట, లోపల కాదు బయట నేను షూట్ చేసిండి ఇది. ఇది చూడండి ఎంత బాగుందో. అసలు ఇలా రాతి బండ మీద ఇలా చెక్కారు, ఎంత గ్రేట్ కదా. అప్పట్లో నిజంగా అప్పుడు అప్పుడు కళాకారులను నిజంగా చాలా మెచ్చుకోవాలి. ఇలా మొత్తం లోపల ఇలాగే ఉంది, బయట ఇలాగే ఉంది. చూడండి కనిపిస్తోందా. ఇలా ఇలా డిజైన్ ఇలా ఇలా వాళ్ళు చెక్కారన్నమాట. బాగా అనిపించింది నిజంగా, గ్రేట్. వాళ్ళకి దండం పెట్టాలి, అంత బాగా అచ్చము ఆ కళ్ళ ఉట్టిపడేటట్లే చేస్తారు కదా. అప్పుడు నిజంగా అలాగే చేశారు. అండ్ లోపల మన పాండవులు ప్రతిష్టాపించిన శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పంచ పాండవులు పెట్టినవి 5 ఉన్నాయి అక్కడ. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ఈ 5 మంది ప్రతిష్ఠించిన లింగాలు. అండ్ మెయిన్ సీతమ్మ వారు కూడా ఈ గుడిలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. సో అది కూడా ఉంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ వచ్చారంటే. అండ్ ఇక్కడ నుంచి డ్యామ్కి వెళ్ళాము. వావ్, నిజంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే వ్యూ అయితే నిజంగా బాగా ఎంజాయ్ చేశాము. అక్కడ కింద అక్కడ నుంచి దూకే వాటర్ ఆ తుంపర మమ్మల్ని తాకుతూ ఉంది. అంత ఫోర్స్గా వస్తున్నాయి అసలు వాటర్, అవి అలా మమ్మల్ని తాకుతూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకు. చూడండి అస్సలు ఎంత సూపర్ వ్యూ కదా. నిజంగా ఏదేదో పవర్ ప్రాజెక్ట్ అనుకుంటాను, అక్కడ దాన్ని చూపిస్తున్నాను మీకు. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము దాన్ని చూసి. మొత్తం అవన్నీ తీసే డ్యామ్ అంతా ఎత్తేసింటే బాగుండు, ఇంకా బాగా కనిపించిండేమో అనిపించింది. ఇక్కడైతే మాకు మేము పోయినప్పటికీ 2 గేట్లే ఓపెన్ చేస్తున్నారు.
సో అయినా కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ అప్పటికప్పుడే ఫొటోస్ కడిగి ఇస్తారు కదా, ఆ ఫొటోస్ కూడా మేము పిల్లలకిద్దరికి అండ్ గ్రూప్గా ఒక ఫోటో తీసుకున్నాము, రెండు ఫొటోస్ తీయించుకున్నాము. జస్ట్ మేము అక్కడ చూసే లోపలే మాకు ఫొటోస్ ఇచ్చేశారు. ఇలా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మీకు క్లియర్గా చూడండి నీళ్ళల్లో ఎంతమందికి రెయిన్బో కనిపిస్తోంది, కింద నీళ్ళల్లో కనిపిస్తోంది ఫ్రెండ్స్. మీరు వీడియో క్లియర్గా చూడండి, మీకు కనిపిస్తుంది రెయిన్బో ఖచ్చితంగా. అలా రెయిన్బోని ఆ నీళ్ళల్లో చూస్తే ఇంకా బాగా అనిపించింది, మాకైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫస్ట్ టైం నేనైతే ఇది చూడడం, ఇక్కడికి రావటం ఫస్ట్ టైమే, అండ్ ఇలాంటి ప్రాజెక్ట్ డ్యామ్ని చూడడం కూడా ఫస్ట్ టైమే. ఇలా ఓపెన్ చేసిన డ్యామ్ని మా వారు పిల్లలకి క్లియర్గా చూపిస్తున్నారు బాగా. సో ఫుల్ ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడైతే. ఖచ్చితంగా రావాల్సిన ప్లేసే ఫ్రెండ్స్, మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అసలు చాలా ప్లెసెంట్గా అనిపిస్తుంది మీ మైండ్ అయితే. ఇక్కడ అడవిలో కదా ఉండేది, సో చాలా పీస్ఫుల్గా ప్లెసెంట్గా అనిపిస్తోంది. ఎంతమందికి నచ్చింది, ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా చాలా మంచి ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు రెయిన్బో చూడండి ఇప్పుడు కనిపిస్తోంది మీకు, ఎంతమందికి ఇప్పుడు కనిపించిందో చెప్పండి, ఎక్కడ కనిపించిందో చూడండి రెయిన్బో కనిపిస్తోందా మీకు, ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నీళ్ళల్లో చాలా ఎంజాయ్ చేశాము మేమైతే. ఇక్కడ అన్నీ చూసేసి ఇంకా 6 లోపల మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అని చెప్పేసి మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాము. మీరు వచ్చారంటే పాలధార పంచదారని కూడా మిస్ అవ్వకుండా చూడండి, మేమైతే మిస్ అయ్యాము. అండ్ మేము తీసుకెళ్ళిన ఫుడ్ అవంతా ఉన్నాయి కదా, సో మేము తినటానికి అనేసి ఒక ప్లేస్లో ఆపి కూర్చున్నాము. సో అందరం కూర్చొని తింటూ ఉన్నాము. పులిహోర కలిపి పులిహోర చట్నీ చేసింది అమ్మ, సో అవి తింటున్నాము. ఇంకా చాలా తీసుకొచ్చారు, కేక్ పీసెస్, పపాయ పీసెస్, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు దారిలో తినటానికి. సో అవన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి పెట్టేశారు, ఇలా అన్నీ ఉన్నాయి. ఇంకా స్వీట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు, ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు తినటానికి అనేసి కూర్చున్నాము, ఇంకా ఇప్పుడు కంప్లీట్ చేయాలి మ్యాక్సిమం. ఇక్కడ కూర్చున్న ప్లేస్ కూడా చాలా ప్లెసెంట్గా అనిపించింది, చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా బయలుదేరేసా, ఫుడ్ తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము మేము. ఇంకా నైట్ పడుకునేసి మళ్ళీ మార్నింగ్ మేము రిటర్న్ అయిపోయాము బెంగళూరుకి. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ అమ్మ సేమ్ ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు సేమ్ అమ్మ ఇలాగే వెరైటీస్ చేస్తూనే ఉంటుంది. మీరు ఎన్నో వీడియోస్లో చూసింటారు అమ్మ చేసిన వెరైటీస్ అన్నీ. సో ఇప్పుడు కూడా అలాగే మమ్మీ చేసి పెట్టేస్తుంది, మటన్ కర్రీ, బిర్యానీ, పెరుగు పచ్చడి, వైట్ రైసు, రసము, పూరీలు, ఇన్ని వెరైటీస్ చేసేసింది అమ్మ చూడండి. సో ఇంకా తినటానికి అనేసి కూర్చున్నాము, ఇంకా తినేసి మేము రిటర్న్ అవ్వాలి బెంగళూరుకి. సో హ్యాపీగా చక్కగా అమ్మ చేతి వంటని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు ఇలా చేస్తూ ఉంటారు అమ్మ చేస్తూ ఉంటుంది, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. కూతురు కోసం అయితే లైక్ చేయండి, తమ్ముడి కోసం అయితే కమెంట్ చేయండి, ఇద్దరి కోసం అయితే లైక్ కమెంట్ రెండూ చేయండి. ఇలా ఇన్ని వెరైటీస్ ఎందుకు చేస్తారు, ఎవరి కోసం చేస్తారని అల్లుడు అనుకోదు, తమ్ముడనే అనుకుంటున్నా. ఆయన కూడా అత్త అని పిలవరు, అక్క అనే పిలుస్తారు. సో తమ్ముడి కోసమా కూతురు కోసమా లైక్ కమెంట చేయండి, ఇద్దరి కోసం అయితే లైక్ కమెంట్ చేయండి. సో ఇలా ఎన్ని వెరైటీస్ చేసేసింది, మేము తినేసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని బయలుదేరేసాము రిటర్న్. ఎలా అనిపిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇంట్రెస్టింగ్గా అనిపించిందా, బోర్గా అనిపించిందా, నా వీడియోస్ నచ్చుతున్నాయా, కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో ట్రావెలింగ్ వ్లాగ్స్, మరెన్నో వీడియోస్ కోసం
ना चैनल नी सब्सक्राइब चेसुकोवडम मात्रं అస్సలు మర్చిపోకండి. సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.